హలో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో అంతర్వేదిలో చూడదగ్గ ప్రదేశాలు, అంతర్వేది టెంపుల్, అంతర్వేది చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న కొబ్బరి తోటలు, పచ్చని పంట పొలాలు, అలాగే వశిష్ట గోదావరి నది, అంతర్వేది గుడికొచ్చిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం అంతర్వేది బీచ్. అంతర్వేది బీచ్ దగ్గర ప్రకృతి అందాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అంతర్వేది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించేవి రొయ్యల చెరువులు. పిల్లలు ఎంతగానో ఇష్టపడే లైట్ హౌస్ను మీరు ఈ అంతర్వేదిలో చూడవచ్చు. అలాగే నాసిక్లో ఆరంభమైన గోదావరి నది అనేక రాష్ట్రాలను ప్రాంతాలను దాటి వచ్చి ఈ అంతర్వేదిలో సముద్రంలో సంగమిస్తుంది. దీనినే సాగర సంగమం అని అంటారు. కోనసీమ ప్రకృతి అందాలు ఎంతో కమనీయంగా ఉంటాయి. ఈ అందాలను చూడాలంటే మనకు రెండు కళ్ళు చాలవు. అంతర్వేది అందాలను చూడాలంటే ఒక వీడియో సరిపోదు. నా నెక్స్ట్ వ్లాగ్లో మీకు అంతర్వేది ఆలయం యొక్క చరిత్రను వివరిస్తాను. అలాగే మా నెక్స్ట్ వ్లాగ్ అంతర్వేది బీచ్, లైట్ హౌస్, అన్నా చెల్లెల గట్టు, అలాగే రొయ్యల చెరువులు. మరిన్ని వీడియోల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. గుడ్ బై ఆల్ ఆఫ్ యూ.